वेलकम टू अवर चैनल पद्मा वंटलु ईरोजु मन चैनल्लो मश्रूम कर्री एला चेयालो तेलुसुकुंदाम ई नाटु पुट्टगोडुगुलु मन की वर्षाकालंलो मात्रमे दोरुकुतायि दीनिकि कावाल्सिन पदार्थालु पुट्टगोडुगुलु తర్వాత పెద్ద సైజుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటిని మంచినీటితో కడుక్కుందాం ఇవి మట్టిపోయేదాకా బాగా కడుక్కోవాలి చిగురుగా ఉంటాయి బాగా శుభ్రం చేసుకోండి ఇదిగోండి ఇవన్నీ మనం బాగా శుభ్రం చేసుకున్నాము ఇవి మనకి పుట్ట మీద వస్తాయి కాబట్టి మనం ఒకసారి గోరువెచ్చటి నీటిలో కూడా శుభ్రం చేసుకోవాలి నేను ఇప్పుడు గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి పెట్టాను ఇవి దీనిలో వేసుకొని మళ్ళీ శుభ్రం చేసుకుందాం ఒక చిన్న సైజ్ అల్ల ముక్క తీసుకుందాం ఒక చిన్న ముక్క ఇది దంచుకుందాం కొంచెం నలిగింది ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం దంచుకుందాం मन दुकने अल्लम वासन कंटे वेल्लुल्लि वासन एक्कुवगा चूसुकोनी तगिननि वेल्लुल्लि याड चेसुकोनी दंचुकोंडि इदिगोंडि मनं तयारु चेसुकुन्न अल्लम वेल्लुल्लि पेस्ट इंदाक पेद्दगा कट चेसुकुन्न उल्लिपाय मुक्कल्नि इला पेस्ट पट्टुकुंदां ई विधंगा पुट्टगोडुगुल तल भागं वेरु चेसि मिगिलिनदि चिन्न चिन्न मुक्कलुगा चेसुकोवालि ఇప్పుడు బాండిలో మనం నూనె వేసుకున్నాము కొద్దిగా ఎక్కువే నూనె పట్టిద్ది కర్రీకి ఇప్పుడు ఆ నూనె బాగా మరిగింది దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకుందాం ఇందులో మనం కరేపాకు కూడా వేసుకుందాం తర్వాత ముందుగా తయారు చేసిన ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకుందాం ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగడానికి ఇందులో మనం కల్లుప్పు వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటున్నా కల్లుప్పు ఇలా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం చూడండి ఇది బాగా వేగిపోయింది మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసేసుకుందాం
मश्रूम्स वेसकन तर्वात बागा कलुपुकुंदाम बागा वेगे दाका कलुपुकुंदा उन्नाम मन की मश्रूम्स नुंडी वाटर कोंचेम बयटिकि वस्ता उंटुंदि मन की कोंचेम स्पैसीगा कावालंटे इप्पुडु पच्चिमिरकाय चीलिकलु मध्यलो कूडा वेसुकोवच्चु सर कलुपुकोंडि ఇప్పుడు తర్వాత మనం దీనిలో కారం వేసేసుకోవచ్చు ఇలా వాటర్ మీకు కొంచెం బయటికి వచ్చింది అనిపిచినప్పుడు ఇప్పుడు మనం దీంట్లో కారం వేసేసుకుందాం నేనైతే మసాలా కారం వేస్తున్నానండి మనకి ఉల్లిపాయ పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువగానే కారం పట్టిద్ది నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోండి ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం పైన మూత పెట్టేసుకుందాం ఇలా 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఇలా 5 నిమిషస్ అయిన తర్వాత ఒకసారి మనం మూత తీసుకొని చూద్దాం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా వేసుకుందాం నేనైతే అర చెంచా వేస్తున్నాను అంటే పచ్చిమిరకాయలు కారం వేసాను కదా చూసుకొని వేసుకోండి తగినంత మీరు ఒకసారి కలుపుకుందాం చూడండి మనకి నూనె ఒదిలేసి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది ఇప్పుడు మనం చివర్లో కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం ఇదిగోనండి మన స్పైసీ స్పైసీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయ్యింది ఇది మనకి అన్నంలోకి చపాతీలోకి ఇంకా రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్